గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఇవాళ మనం ఒక మంచి పాఠం చెప్పుకోవడానికి నీ క్లాస్కి వచ్చి ఒక మంచి పాఠం చెప్తామని ఒక వ్యక్తి గురించి సరే ముందుగా మీతో కొన్ని మాటలు మాట్లాడాలి. ఏంటి ఆ మాటలంటే, మన మాతృభాష ఏంటి? తెలుగు కదా, తెలుగే మన మాతృభాష. సరే, తెలుగు భాష మాట్లాడే వాళ్ళు మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు చెప్పాలి. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు భాష మాట్లాడే వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు కదా. కానీ తెలుగు మాతృభాషగా కలిగిన వాళ్ళు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు? రెండు రాష్ట్రాలు. వాళ్ళ పేరేంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో కూడా మనం తెలుగు భాష మాతృభాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ తెలుగు భాష మాతృభాష మాట్లాడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నారు కదా. అవునా? ఏమా, ఆంధ్రప్రదేశ్ ముందు ఏర్పడిందా, తెలంగాణ ముందు ఏర్పడిందా చెప్పాలి. తెలంగాణ ఉందా, ఆంధ్రప్రదేశ్ ఉందా? ఆంధ్రప్రదేశ్ ముందు ఏర్పడింది, తర్వాత తెలంగాణ స్టేట్ ఏర్పడింది. సరే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ప్రధాన కారణం ఎవరు చెప్తారు? ఎవరు ఎవరి వల్ల ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఏర్పడింది తెలుసా మీకు? తెలీదా? సరే నేను చెప్పనా. అమరజీవి పొట్టి శ్రీరాములు గారని ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, నాన్న ఒకప్పుడు మనం తెలుగు మాట్లాడేవాళ్ళు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేది. ఇవి కూడా ఎలా ఉండేవంటే తమిళనాడుతో కలిసిపోయి ఉండేవి. ఓకేనా? అయితే ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఏమో ఆంధ్రలో కలిసి ఉండేది కాదు, కానీ నిజాం పరిపాలన కింద ఉండేది. ఈ సపరేట్ తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఉంటుండే అప్పట్లో, నిజాం రాష్ట్రంగా పిలువబడేది అప్పుడు, హైదరాబాద్ రాష్ట్రం అనేవాడు అప్పుడు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ ఏమైంది, ఎలా ఉండేదంటే తమిళనాడుతో కలిసిపోయి ఉండేది. అప్పుడు మనకి రాజధాని అంటే క్యాపిటల్ సిటీ అంటే కదా. అప్పుడు రాజధాని ఏంటంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మద్రాసు రాజధానిగా ఉండేది. ఆ తర్వాత కాలం ఏమైందంటే తెలుగు మాట్లాడే వాళ్ళ వరకు సపరేట్ స్టేట్గా ఉండాలి, మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి అమరజీవి అనే బిల్డింగ్ నుండి పొట్టి శ్రీరాములు అన్నమాట ఆయన ఏం చేశారంటే 58 రోజులు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేశాడు. అర్థమవుతుందన్నా? 58 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. గాంధీ మహాత్ములతో కలిసి ఉప్పు సత్యాగ్రహం గ్రహం వంటి వాటిలో ఆయన పాల్గొన్నాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అయితే ఏం చేశారంటే, మేము తమిళనాడు వాళ్ళతో కలిసి ఉండలేము, మాకు సపరేట్గా రాష్ట్రం కావాలి, తెలుగు మాట్లాడే వాళ్ళకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి ఆయన ఏం చేశారంటే 58 రోజులు నిరాహార దీక్ష చేశాడు. అలా 58 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు నుండి కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ హయాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నమాట, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేరు అమ్మ ఒక వ్యక్తిలా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు కాబట్టి సపరేట్ స్టేట్ ఇద్దాము అని చెప్పి పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపరేట్గా ఆంధ్రప్రదేశ్ పేరుతోటి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ పెట్టారు. అప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళు ఎంతో చోటు ఉండాలన్నారు కదా, అందువల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపేసి ఆంధ్రని కలిపేసి ఆంధ్రప్రదేశ్ పేరు పెట్టి స్టేట్ చేశారు. అర్థమవుతుందా? ఎవరైతే ఆ పొట్టి శ్రీరాములు గారు ఉన్నారో ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. పాఠం పేరు ఏంటి తెలుసా? అమరజీవి. పాఠం పేరు ఏంటన్నా? అమరజీవి. లెసన్ నెంబర్ ఎంత? 4. 4వ పాఠము అమరజీవి. పాఠం పేరు అమరజీవి. అమరజీవి తెలుసా? అమరులు అంటే ఎవరు? అమరులు అంటే ఎవరమ్మా? అమరులు అంటే దేవతలు. మరణము లేని వారు అమరులు. అమరజీవి మరణము లేనటువంటి జీవి ఎవరు? పొట్టి శ్రీరాములు గారు. ఇప్పుడు మనం ఆయన గురించి చెప్పుకుందాం. సరేనా? చెప్పుకుందాం వద్దా? ఇలాంటి మహనీయుల గురించి చెప్పుకోవాలి. అర్థమవుతున్నానా? రైట్, చూద్దాం. సరే, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 14 తీసుకున్నాను. అందరూ కూడా తీసారా? చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి ఎలా ఉందో. అమరజీవి ఇచ్చారా? క్రింద ఒక ఆయన కూర్చున్నాడు చూడండి ఎలా ఉన్నాడు. చాలా సింపుల్గా ఉన్నాడు కదా. ఒక కుర్చీలో కూర్చున్నాడు, క్రింద ధోవతి అంటే పంచె కట్టుకున్నాడు, పైన ఏం చేస్తున్నారు? ఉత్తరేం వేస్తున్నాడు కదా. షర్ట్ వేసుకోలేదు ఈయన, డబ్బు లేక వేసుకోలేదు చొక్కా. ఎలా షర్ట్ ఎందుకు వేసుకోలేదు? అప్పట్లో కొంతమంది సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని తమ సమస్యగా తీసుకునేవాడు.
అందుకే మహాత్మా గాంధీ కూడా చొక్కా వేసుకోడు కదా, చూసారా ఇప్పుడు విగ్రహాలు ఎక్కడన్నా మహాత్మా గాంధీ కూడా షర్ట్ వేసుకోడు. ఎందుకు వేసుకోడు ఆయన? ఆయన అడిగితే అంట, మహాత్మా గాంధీ గారు ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళాడు, వినాడు జాగ్రత్త. ఆ స్కూల్లో ముందుగానే అనౌన్స్ చేశారు, అరే పలానా రోజు పలానా తారీఖున మహాత్మా గాంధీ గారు వస్తున్నారు మన స్కూల్కి అని చెప్పారు. చెప్తే ఆ స్కూల్లో చాలామంది చదువుకున్నారు, వాళ్ళు బాగా డబ్బున్నాడు అబ్బాయి, బాగా రిచ్ ఉన్నాడు అప్పట్లో. అబ్బాయి ఏం చేస్తే మంచి ఖరీదైన సూట్ వేసుకొని పైన ఖరీదైన క్యాప్ పెట్టుకొని వచ్చాడు స్కూల్కి. వచ్చాడు, వచ్చేమనుకున్నాడు అబ్బాయి మహాత్మా గాంధీ గారు అంటే ఫ్రీడమ్ ఫైటర్ అట, అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నాడు అప్పట్లోనే, కాబట్టి మహాత్మా గాంధీ గారు ఎలా ఉంటారా ఏంటని చెప్పి చాలా ఊహించేసుకున్నాడు. పొద్దున్నే స్కూల్లో నైట్ పడుకున్నా రేపటి మహాత్మా గాంధీ మా స్కూల్కి వస్తాడు, రేపటి మహాత్మా గాంధీ మా స్కూల్కి వస్తాడని ఆనందం అనమాట. ఇప్పుడు ఉదాహరణకు మీకు మీ డాడీ సైకిల్ కొని పెడతామని అనుకోరా, నువ్వు సెకండ్ క్లాస్ నీకు సైకిల్ కొని పెడతా, నువ్వేం చేస్తావు? రేపటి తీసుకొస్తారు సైకిల్, రేపు నీ పుట్టినరోజు కదా అని చెప్పాను అనుకోండి, నువ్వేం చేస్తావు? ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు డాడీ సైకిల్ చేస్తారా, మనం ఎప్పుడు సైకిల్ దొరుకుతాం అనుకుంటా అనుకో, పడుకుని నువ్వు ఏం చేస్తా, గంటకొస్తా లేస్తా, టైం చూస్తా, చి ఇంకా తెల్లారలేదా, డాడీ సైకిల్ వేస్తా అనుకుంటా, అదేంది నీతో ఆతురుత అనమాట, యాంగ్జైటీ వేస్తా, రేపు జరగబోయేదని ముందే ఊహించుకోవడం. అలానే పాప మా డబ్బున్న అబ్బాయి ఏం చేస్తాడంటే మహాత్మా గాంధీ గారు వస్తున్నారని చెప్పి చాలా ఊహించుకున్నాడు. మహాత్మా గాంధీ చాలా పెద్దగా ఉంటాడు, సూట్ వేసుకుంటాడు, షూస్ వేసుకుంటాడు, చాలా లగ్జరీ పాష్గా ఉంటాడు అనుకున్నాడు పాప అనుకున్నాడు. మహాత్మా గాంధీ లాస్ట్కి తెల్లవారిన తర్వాత వాళ్ళ స్కూల్కి వచ్చాడు. ఆ అబ్బాయి వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం పెట్టాడు. పెట్టి ఆ అబ్బాయి ఫస్ట్ మహాత్మా గాంధీని అడిగి ప్రశ్న ఏం తెలుసా, గాంధీ గారు మీరు చాలా గొప్పవాడు కదా, మీ అందరూ మీరు అడిగితే ఏమై ఎవరైనా ఎంతైనా డబ్బులు ఇస్తారు, అటువంటిప్పుడు మరి మీరు ఎందుకు చొక్కా వేస్తుంది అడిగాడు. అప్పుడు ఆయన ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా మీకు, ఎవరు తెలుసా, నాన్న నా ఒక్కడి చొక్కా లేదని నువ్వు అడుగుతున్నావు కదా, ఈ దేశం నాలాంటి వాళ్ళు ఎంతోమంది చొక్కా కొనుక్కునే స్థితిలో లేరు, మన దేశం అంత పేదరికంలో ఉంది, అంతమందికి చొక్కా లేకపోయి వాళ్ళు ఉన్నారు కదా, నా ఒక్కడి లేకపోతే వచ్చిన నష్టం ఏంట్రా అని సమాధానం చెప్పాడు. అంటే అందరి కష్టాన్ని తన కష్టంగా తీసుకున్నాడు, అందుకే గాంధీ మహాత్ముడు చివరి వరకు కూడా చొక్కా వేసుకోలేదు. ఆయన అడుగుజాడ నడిచిన వాళ్ళలో పొట్టి శ్రీరాములు గారు కూడా ఒకటి, ఈయన కూడా చొక్కా వేసుకోవాలి. చూసారా ఏనన్నా, అందరి సమస్యను సమసమస్యగా భావించాడు ఒకప్పుడు. ఇవాళ ఉంది వాళ్ళతో మనకెందుకు, వాళ్ళ సమస్యలతో మనకేం పని, మనం తిన్నామా, మనం ఉన్నామా, మనం హ్యాపీగా ఉన్నామని అనుకుంటామే తప్ప ప్రక్క వారికి ఏదైనా సమస్య వస్తే ఇవాళ వాళ్ళ సమస్య గురించి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితిలో ఇవాళ సమాజంలో ఎవరు లేరు. కానీ మీరు కూడా అలా ఉండదు, సరేనా? ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా సమస్య వచ్చినా సరే మీరు తప్పనిసరిగా ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి ప్రయత్నించాలి, చేత సహాయం చేయాలి, లేదా సలహా ఇవ్వాలి తప్ప ప్రక్క వాళ్ళ సమస్యలు చూసి మనకెందుకు అనుకోకూడదు. అలా అనుకుంటే ఇవాళ ఈ అమరజీవి పొట్టి శ్రీరాముల గురించి పాడమని చెప్పుకునే పని లేదు, చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. పాఠంగా చెప్పుకోవడం గొప్ప విషయం కదా, అలాంటి గొప్పవాడే పాడడం మనం చదువుకొని మీరు అంత గొప్పవాడు కావాలనేదే మన ఉద్దేశం. అందుకే టెక్స్ట్ బుక్ మనకి లెసన్లో ఈ పాఠం పెట్టడం జరిగింది, ఓకేనా? కాబట్టి అమరజీవి పొట్టి శ్రీరాముల గారి గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. పేజ్ 14 పారాగ్రాఫ్ 2 చూడమా, పొట్టి శ్రీరాములు గారు 1901 మహాలక్ష్మమ్మ గురవయ్య అనే దంపతులు అనే పుణ్య దంపతులకు జన్మించారు. ఈయన ఎవరు పుట్టాడమ్మా, ఏ సంవత్సరం పుట్టాడు ఈయన, జన్మ ఎప్పుడు పుట్టాడు, 1901 పుట్టాడు. ఎవరికి పుట్టాడు ఈయన, వాళ్ళ అమ్మగారి పేరండి మహాలక్ష్మమ్మ గురవయ్య, తల్లిదండ్రుల పేరేంటి నాన్న, మహాలక్ష్మమ్మ తండ్రి పేరండి గురవయ్య. పొట్టి శ్రీరాములు గారు మహాలక్ష్మమ్మ గురవయ్య అనబడే పుణ్య దంపతులకు, దంపతులు అంటే ఎవరా, భార్యాభర్తలు, ఓకేనా? పుణ్య దంపతులు, దంపతులు అంటే రాసుకుని పుణ్య దంపతులు అంటే దంపతులు అంటే భార్యాభర్తలు అని రాసుకుని, దంపతులు అండరాన్ చేసుకున్నారా, భార్య భర్తలు, భార్యాభర్తలు. దంపతులు అంటే అర్థమేంటి, భార్యాభర్తలు దంపతులు అంటే. భార్యాభర్తలు మహాలక్ష్మమ్మ గురవయ్య అనబడే ఇద్దరు పుణ్య దంపతులకు 1901 శ్రీ పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని
కలిగిరి తాలూకా పెద్ద చెరులో పల్లెలో పడమటిపల్లె గ్రామానికి చెందినవారు. మీకు అర్థమవుతుందన్నా? అప్పట్లో ఇప్పుడంటే మనకి మండలాలు జిల్లాలు వెళ్ళున్నాయి కదా, అప్పట్లో మండలాలు లేవు, పూర్వంలో ఎలా ఉండేవంటే జిల్లాలు ఉండేవి, తాలూకా ఉండేది, దాని కింద ఒక 50 గ్రామాలు 60 గ్రామాలు ఉండేవి. ఓకేనా? ఏం చేస్తారు, ఈయన ఎక్కడ పుట్టాడు, ఈయన పూర్వీకులు ఎక్కడ వాళ్ళు, ప్రకాశం జిల్లాలో చెందినవాడట. కలిగిరి ఏ ప్రాంతం అది? కలిగిరి తాలూకాలో ఉన్నటువంటి పెద్ద చెరులో పల్లె, పెద్ద చెరులో పల్లె అనబడే పంచాయతీ కింద వచ్చినటువంటి ఒక పడమటి పల్లె అనబడే గ్రామానికి ఈయన చెందినవారు. అయితే వీరి తల్లిదండ్రులు వ్యాపారార్థమై మద్రాసు చేరారు. అండం చేస్తున్నాం అది. ఎక్కడి నుంచి ఎందుకు వచ్చారు వీళ్ళు? మద్రాసు చేరుకున్నారు. ఫస్ట్ వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? ప్రకాశం జిల్లా చెందినవాడు, ప్రకాశం జిల్లా చెందినవాడు వీళ్ళు. వీళ్ళు ప్రకాశం జిల్లాలోని కనిగిరి అనబడే, కనిగిరి విన్నారు పేరు ఎక్కడన్నా? కనిగిరి పేరు విన్నారు? బస్టాండ్లో, బస్ స్టాప్లోకి వెళ్తే మనం బస్ స్టాండ్కి వెళ్తే మనకి ఇక్కడ కనపడుతుంది కదా కనిగిరి, ఇవన్నీ జిల్లాల పేర్లు అనమాట. ఇప్పుడు ప్రజలు జిల్లాలు మారి పెరిగి కలిగిరి అనబడే తాలూకా, కలిగిరి తాలూకాలోని పెద్ద చెరులో పల్లె, పెద్ద చెరులో పల్లెలో పడమటిపల్లె గ్రామానికి చెందినవాడు. ఇది పెద్ద ఊరు, దీంట్లో వేరే ఒక చిన్న స్ట్రీట్ ఉన్నట్టు పడమటిపల్లె. పొట్టి శ్రీరాములు గారి యొక్క పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కనిగిరి తాలూకాలో ఉన్న పెద్ద చెరులో పల్లెలోని పడమటిపల్లె అనే గ్రామానికి చెందినవాడు. వాళ్ళు ఏం చేశారు? వ్యాపారార్థం అండర్లైన్ చేసుకోండి. వ్యాపారార్థం అంటే వ్యాపారం చేసుకునే నిమిత్తం, వ్యాపార నిమిత్తం అంటే ఉద్యోగం కోసం వెళ్ళలేదు వాళ్ళు, బిజినెస్ చేయడం కోసం అని చెప్పి ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? మద్రాసు వెళ్ళారు. ఓకేనా? అర్థమైందమ్మా? పొట్టి శ్రీరాములు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు మహాలక్ష్మ గురవయ్య గారు. ఆయన ఎప్పుడు జన్మించాడు అంటే 1901వ జన్మించారు. వీళ్ళ పూర్వీకులు ఏ ప్రాంతానికి చెందినవాళ్ళు? ప్రకాశం జిల్లాలోని కలిగిరి తాలూకాలోని పెద్ద చెరులో పల్లెలో పడమటి పల్లె అనబడే గ్రామానికి చెందినవారు వీళ్ళ పూర్వీకులు. మరి ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే, ఈ పడమటి పల్లె నుండి వాళ్ళ తాత ముత్తాతలు ఏం చేస్తారంటే, ఆ పడమటి పల్లె ప్రాంతాన్ని విడిచిపెట్టేసి మద్రాసు వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళిపోయారు? వ్యాపారార్థం, వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే మద్రాసు వెళ్ళిపోయారు. రైట్నా? ఇది ఫస్ట్ ప్యారాగ్రాఫ్. అందుకు అర్థమవుతుంది నానా? ఏమా అర్థం కాబట్టి అడగాలి, చెప్తాను మళ్ళీ. రైట్, తర్వాత చూడండి. పూర్వీకులు అంటే ఎవరు? తాత ముత్తాతలు అని రాసుకోవాలి. పూర్వీకులు అంటే ఎవరన్నా? అండర్లైన్ చేసుకుని పూర్వీకులు అండర్లైన్ చేసుకోండి. తాత ముత్తాతలు, తాత ముత్తాతలు పూర్వీకులు అనమాట. పూర్వీకులు అంటే తాత ముత్తాతలు, వాళ్ళ తాతగారు, వాళ్ళ డాడీ వాడు, వాళ్ళ డాడీ వాడు అనమాట. రైట్, తర్వాత మూడో ప్రకారం, సెకండ్ ప్రకారం చూడండి. శ్రీరాములు గారికి 2 అక్కలు 1 తమ్ముడు ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తం ఎంతమందా? 4 మెంబర్స్. దీనికి 2 అక్కలు 1 తమ్ముడు అని నేనేవాడు థర్డ్ పర్సన్ అనమాట. 2 అక్కలు 1 తమ్ముడు ఉన్నారు. వీరి 6వ ఏట తండ్రి మరణించారు. ఎవరు 6వ ఏట? పొట్టి శ్రీరాములు గారికి 6 ఇయర్స్ వచ్చేసరికల్లా, ఆయన 6th ఇయర్లోనే వాళ్ళ నాన్నగారు మరణించారు. మరణించడం అంటే అర్థమైందా? చనిపోయారని రాసుకోండి. దేనికి రాస్తున్నారు? అప్పుడైనా పెన్సిల్, పెన్సిల్తో రాసుకోండి. ఒకవేళ మిస్టేక్ రాస్తుంది రబ్ చేసి మనం రాసుకోవచ్చు. ఓకేనా? మరణించాలి అండర్లైన్ చేసుకుని చనిపోయారు అని రాసుకోండి. తర్వాత చూడండి, చిన్నతనంలో వీధి బడిలో చదివిన తర్వాత బొంబాయి వెళ్ళి విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్, అండర్లైన్ చేసుకున్నామా? విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో సాంకేతిక విద్యను అభ్యసించారు. సాంకేతిక విద్యని అభ్యసించారు. తరువాత LSI సర్టిఫికేట్ పొందారు. సాంకేతిక విద్య అయిన తరువాత సీతమ్మ అనే ఆవిడను వివాహం ఆడను. ఈయన భార్య పేరేంటి? సీతమ్మ. రైట్,
సెకండ్ ర్యాంక్ పనిచేసి చూడమ్మ, శ్రీరాముల గారికి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు, మొత్తం ఎంత మంది? నలుగురు. అవునా? ఎందుకంటే పెద్దవాడు ఇద్దరు అక్కయ్య ఉన్నారు, తర్వాత ఈయన మూడు ఆయన, ఈయన తర్వాత ఉత్తముడు ఉన్నాడు. అయితే పొట్టి శ్రీరాముల గారికి 6 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయితే నేను ఏం చేశాను, చిన్నతనంలో వీధి బడిలో చదివి తర్వాత బొంబాయి వెళ్ళి ఫస్ట్ నేను వీధి బడి అప్పట్లో ఏం చేశాను కానీ, అప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ రావలేవు, అప్పట్లో వీధి బడులు ఉండేవి, గలీలో స్కూల్స్ ఉండేవి. అలా వీధి బడిలో చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఏం చేశాడంటే బొంబాయి వెళ్ళిపోయాడు. బొంబాయి వెళ్ళిపోయి మహారాష్ట్రంలో బొంబాయి తెలుసు కదా, రైట్, బొంబాయి వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడంటే విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్, విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అది చదవడం రావాలి ఇంగ్లీష్ లో ఉన్న పేరు ఏం చేస్తారంటే ఆ పేరు మార్చడం వీలు లేక ఆ ప్రొనౌన్సియేషన్ అలాగే తెలుగులో రాశారు. విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో సాంకేతిక విద్య అభ్యసించారు. సాంకేతిక విద్య అంటే టెక్నికల్ స్టడీస్ అన్నమాట. ఐ మీన్ యంత్ర సంబంధమైన చదువులు, అంటే మిషన్స్ ఎలా తయారు చేస్తారు, అర్థమవుతుందా, ఒక మిషన్ ఎలా దాన్ని బాగు చేయాలి, ఇలాంటి సంబంధించిన విషయాలు. ఇప్పుడు మీకైతే పాలిటెక్నిక్ కోర్సెస్ అలా ఉన్నాయి కదా, ఆ టైంలో ఉన్నట్టు ఎవరన్నా మీ ఇంట్లో చదివేవాడు ఎవరన్నా, మీ అన్నయ్యలు మీ చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాలిటెక్నిక్ చదివిన దాన్ని వృత్తి విద్య అంటారు సార్, సాంకేతిక విద్య. అదే కాకుండా ఇంజనీరింగ్ కూడా సాంకేతిక విద్య కింద లెక్క. ఓకే, ఇంజనీరింగ్ చేసేవాడు వాళ్ళని సాంకేతిక విద్య అంటారు. ఈ పొట్టి శ్రీరాములు గారు కూడా బొంబాయి వెళ్ళిపోయి అక్కడ విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో సాంకేతిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఏం చేస్తుంటే ఎల్ఎస్ఐ అనేది ఒక కోర్స్ అనమాట, డిగ్రీ అనమాట. ఎల్ఎస్ఐ అనేది చదివేసి దాంట్లో పాస్ అయిపోయాడు, కంప్లీట్ చేస్తున్నాడు. ఎల్ఎస్ఐ పాస్ అయిపోయిన సర్టిఫికేట్ ఇచ్చారు, ఎల్ఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చేసాడు అనమాట. అది తీసుకున్న తర్వాత సాంకేతిక విద్య అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటే సీతమ్మ అనుగ్రామి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీరాములు గారు ఎప్పుడు పుట్టారు, 1901 సంవత్సరం. వాడు అమ్మగారి పేరేంటి, మహాలక్ష్మమ్మ. వాళ్ళ నాన్నగారి పేరేంటి, గురవయ్య. ఇకనా వాళ్ళ ఆవిడ పేరేంటి, సీతమ్మ. మీకు అర్థమవుతుందా, పొట్టి శ్రీరాములకి ఎంతమంది అక్కడ ఉన్నారు, ఇద్దరు. తమ్ముడు ఎంతమంది, ఒక్కళ్ళు. ఓకేనా, ఆయన ఫస్ట్ ఎక్కడ చదువుకున్నాడు, వీధి ఒళ్ళో చదువుకున్నాడు. తర్వాత ఎక్కడ చదువుకున్నాడు, బొంబాయి వెళ్ళిపోయి అక్కడ విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్. ఆ పేరు కావాలి మీ బాగా, ఎగ్జామ్ ఇస్తే మీరు ఏం చేస్తారు, ఎగ్జామ్ అనే విషయం కాదు సార్, ఇక్కడ ముందు కనీసం ఒక వ్యక్తిని మనం చదువుతున్నప్పుడు వాళ్ళ ఆ పేరు బాగా పోటీ రావాలి కదా. ఆయన చదువుకున్న కాలేజీ పేరేంటి, విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్. లో ఏం చదువుకున్నాడు ఆయన, సాంకేతిక విద్యను చదివారు. అభ్యసించుట అంటే చదువుకుంటా అని అర్థం. ఓకేనా, చదువుకున్నాడు. అయితే ఈయన ఎన్నో సంవత్సరం వాడు ఆనగా చనిపోయారు, ఈయనకి 6 అయ్యాట వాడు ఆనగా చనిపోయారు. ఓకేనా, వీళ్ళ పూర్వీకులు ఎక్కడ ఉండేవాళ్ళు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి తాలూకాలోని పెద్ద చెరులోపల్లిలోని ఏమా పెద్ద చెరులోపల్లిలోని పడమటి పల్లెకి చెందినవాడు. వాళ్ళు మద్రాసు ఎందుకు వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు, వ్యాపార నిమిత్తమే మద్రాసు చేరుకున్నారు. రైట్, అర్థమైంది ఇంతవరకున్నానా అందరికి కూడా, రైట్. సీతమ్మతో వివాహమైంది. తర్వాత మూడో ప్యారాగ్రాఫ్ చేయండి, చిన్నతనం నుండి నీతి నిజాయితీలను ప్రాణంగా భావించాడు. ఏం చేసినా చిన్నతనం నుంచి నీతి నిజాయితీలను ప్రాణంగా భావించాడు. రైల్వేలో అసిస్టెంట్ ప్లంబర్గా సుమారు 5 సంవత్సరాలు మాత్రమే జాబ్ చేశారు. వీరిలోని నీతి నిజాయితీలు ఉద్యోగంలో ఉపయోగపడలేదు, అందుచే ఉద్యోగం మానివేసి ప్రజాసేవయే తన కర్తవ్యంగా భావించారు. చూడండి, ఈ విషయాలు చెప్తున్నాడు, చిన్నతనం నుండి నీతి నిజాయితీ అంటే ఏంటా, అలాంటి మీకు నచ్చదు కదా, ఎలా ఏదైనా అబద్ధాలు చెప్తాం. మీరు హోంవర్క్ చేశారా, సార్ పొద్దురండి మా ఇంటి రాత్రండి మా ఇంటి కరెంట్ పోయిందండి, ఇవేమీ చెప్పాము, అలా అబద్ధాలు ఆడారు. నిజాయితీగా ఉంటాడు, హానెస్టీగా ఉంటాడు అనమాట. రైట్, ఈయన నీతి నిజాయితీలకు నిజాయితీలను ప్రాణంగా భావించేవాడు. నీతి అంటే అర్థం ఏంటన్నా, న్యాయమైనది అర్థం. ఇక్కడ ఆయన పక్కదైనా రాసుకుంటారు అందరూ కూడా, నీతి అంటే ఇక్కడ చూడండి రాస్తున్నాను, న్యాయమైనది. నీతి అంటే అర్థం ఏంటి, న్యాయమైనది. నీతి అనే పదాన్ని కనుక మీకు వ్యతిరేక పదం స్థిరత వస్తారన్నా, నీతి వ్యతిరేక పదం చెప్తారేమన్నా చెప్పాలి, ఎలా వ్యతిరేక పదం చెప్పడం వచ్చా, నీతి అంటే రైట్ అవినీతి, నీతి అవినీతి, గుడ్. నీతి నిజాయితీగా ఉండటం, నిజాయితీగా ఉండడం అర్థం ఏంటి, అబద్ధమాట ఉండటం, హానెస్టీగా ఉండటం. రైట్, ప్రాణంగా భావించేవారు,
వాటిని ఎక్కువగా ఇష్టపడేవాడు ఆయన చిన్న వయసు నుంచి కూడా ఫస్ట్ నుంచి. అయితే రైల్వే అసిస్టెంట్ ప్లంబర్గా సుమారు, ప్లంబర్ అంటే అర్థమేంటా, అసిస్టెంట్ ప్లంబర్ అంటే ఏంటంటే ఈ రైలు పట్టాలు గట్ట ఉంటాయి కదా వాడికి సంబంధించిన ఉండి ఆ పనులు చేయడం అనమాట. దాంట్లో ఏం చేస్తుండే ఆ తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన బోగీలు బాగు చేయడం కానివ్వండి, లేదా వాళ్ళకి ఆఫీస్ ఏమైనా బాగు చేయడం, మిషన్ సిస్టమ్ బాగు చేయడం ఇలాంటి వాటిలో వర్క్ చేస్తారు వాడు. అయితే ఈ రైల్వే ప్లంబర్ ఈయన ఏం చేశాడు, సుమారు 5 సంవత్సరాలు పనిచేశాడు, 5 ఇయర్స్ పనిచేశారు. అయితే అక్కడ ఈయన చాలా నిజాయితీ ఉంటాడు కదా, అందువల్ల ఆ ఉద్యోగం చేస్తే కదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈయన అబద్ధాలు ఆడవలసి వచ్చింది. కానీ అబద్ధం మాట ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఓకేనా, ఉద్యోగం మానేసి తర్వాత ఏం చేస్తుంది, సమాజ సేవే, ప్రజాసేవ చేయడమే తన కర్తవ్యంగా భావించాడు. కర్తవ్యము అంటే అర్థం ఏంట్రా, కర్తవ్యం అంటే అర్థం ఏంటి చెప్పాలి, కర్తవ్యం అంటే అర్థం ఏంటి, చేయవలసిన పని. తను చేయాల్సిన పని ఏంటి, సమాజ సేవ, ప్రజాసేవ చేయటమే తన కర్తవ్యంగా, కర్తవ్యం అంటే ఇక్కడ చేయవలసిన పని నాకు అర్థము, బాధ్యత రాసుకున్నాను. కర్తవ్యం అంటే ఏంటి అర్థము, చేయవలసిన పని. తను చేయాల్సిన పని ఏంటి, ఏనా కర్తవ్యం, చేయవలసిన పని కామ బాధ్యత, రెండు రాస్తున్నారు దాన్ని టెక్స్ట్ బుక్లో రాసుకునే రైట్. తన కర్తవ్యం అనుకున్నాడు, ప్రజాసేవ, సమాజానికి సొసైటీకి తన సేవ చేయడమే తన ప్రధాన కర్తవ్యంగా భావించాడు, అదే తన ప్రధాన బాధ్యత అనుకున్నాడు. ఉద్యోగం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఉద్యోగం మానేశాడు. నెక్స్ట్ థర్డ్ ప్యారాగ్రాఫ్, ఫోర్త్ ప్యారాగ్రాఫ్ చూడమ్మా. కొన్నాళ్ళు భార్య కుమారుడు మరణించారు, ఆ తర్వాత ఆయనకి వివాహం అయినాక ఒక బాబు పుట్టాడు. అయితే ఏదో కారణం చేత సమస్య వల్ల వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఇద్దరు చనిపోయారు. దానికి ఇప్పుడు ఎవరు లేదనమాట. వీరు మహాత్ముని ఆశ్రమానికి వెళ్ళి కఠిన శిక్షణ పొందారు. ఇక అర్థం ఏం చేస్తే మహాత్ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఎవరా మహాత్ముడు అంటే అభినందనం చేసుకొని మహాత్మా గాంధీ అని రాసుకోండి. ఏనా మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ అని రాసుకోండి. మహాత్ముని ఆశ్రమానికి వెళ్ళాడు, ఆయన ఉండే చోటు అనమాట. వీళ్ళు అక్కడ ఏం చేస్తుండే కఠినమైన శిక్షణ పొందారు. ఎలా ఉండాలి, ఏ విధంగా మనం సమాజాన్ని సేవ చేయాలి, భారతదేశం స్వాతంత్రం రావడం కోసం బ్రిటిష్ వారిని ఎలా మనం ఉద్యమం చేయాలి అన్న విషయంలో శిక్షణ అంటే రాస్తాం, ట్రైనింగ్ అనమాట. ఓకేనా, శిక్షణ అంటే అర్థం ఏంటన్నా, ట్రైనింగ్ తీసుకున్నాడు ఆయన రైట్. తలఫీదు పొందుట అంటారు దాన్ని, శిక్షణ ఏమంటే అదన్నా, తలఫీదు పొందుట రైట్. ఇక శిక్షణ పొందారు. ఉద్యోగంలో సంపాదించిన డబ్బును కొంత తన తమ్మునికి ఇచ్చి కొంత దాన ధర్మాలు చేశారు. చేసాగు చేశారు అని రాస్తుంది, ప్రింటింగ్ మిస్టేక్, చేసాగు తప్పు, చేశారు. ఓకేనా, ఏం చేసినా ఆయన ఉద్యోగంలో సంపాదించిన డబ్బును కొంత తన తమ్మునికి ఇచ్చి కొంత దాన ధర్మాలు చేశారు. ఓకేనా, సబర్మతి ఆశ్రమం మండలం చేయమ్మ, సబర్మతి ఆశ్రమంలో చేరి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఎందుకు ఉప్పు సత్యాగ్రహం చేస్తారా తెలుసా మీకు ఎవరికన్నా, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉప్పు మన దేశం ఎందుకంటే మనకున్న మ్యాప్ ఏంటి కాదు, డ్రైవింగ్ మ్యాప్ కాదు కదా, ట్రై చేస్తానే లవ్ మన ఇండియా, ఇది మొత్తం సముద్రమే కదా, ఎలా ఇది బేవా బంగారం, ఇది అదే ఏజెన్సీ, ఇది ఇండియన్ భాష, ఇంత సముద్రంలో ఉంది సాటి పాపమా విపరీతమైన ఉప్పు, మా ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది, సాటి ఎక్కడి నుంచి వస్తుంది, సీనుండే సముద్రం నుంచే ఉప్పు వస్తుంది మనకి. సముద్రంలో వాటర్ ఉంటే చాలా ఉప్పుగా ఉంటాయి, అవి తాగడం మీరు పడవు కదా. ఆ వాటర్ ఏం చేస్తారంటే మన వాళ్ళు ఈ సముద్రం ఒడ్డున ఏం చేస్తారంటే బాక్స్ బాక్స్ కట్టలు పోస్తారు, ఇసుకలి పోషిస్తారు. నీళ్ళు ఏం చేస్తారంటే ఇలా బాక్స్ బాక్స్ తయారు చేస్తారు. మన పొలంలో మళ్ళీ ఉంటే చూస్తారా, అలాగే ఆ నీళ్ళు పెట్టేసి అలా ఉంచేస్తారు. ఎండకే ముందు వాటర్ డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయి కిందేమవుతుంది, ఆ నీళ్ళలో ఉప్పు మిగిలిపోతుంది. అవునా, మనకి ఇంత పెద్ద కోస్టల్ ఏరియా ఉండి కూడా మన దేశం ఏం చేస్తారు, బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు మీద ట్యాక్స్ ఎక్కువ, ఉప్పు కాస్ట్ పెంచేశారు. వాళ్ళు కాస్ట్ పెంచేసి ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఉప్పు వాళ్ళ దేశం తీసుకుపోయి అక్కడ అమ్మేస్తున్నారు. దానికి మహాత్మా గాంధీ ఏం చేశాడు, మన దేశంలో ఉప్పు మన పండేది మన దగ్గర, మన పంటను మనకేం చేస్తున్నారు, ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు, అది ధర్మం కాదనమాట. అందుకని ఏం చేశాడు, ఉప్పు సత్యాగ్రహాన్ని మొదలుపెట్టాడు. ఆ ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో పాటుగా పొట్టి శ్రీరాములు గారు కూడా ఏం చేశారంటే నాన్న,
ఆ ఉపస్థితిగా పాల్గొన్నారు. ఓకేనా? పొట్టి శ్రీరాముడు గారు, నేను ఈ పేరు రాయలేదు ఇప్పుడు, రాసానా? రాయలా. రైట్, దాంట్లో పాల్గొన్నారు. తర్వాత చూడనా, సత్యాగ్రహంలో పాల్గొన్నారు, మహాత్ముని ఉద్యమాల్లో పాల్గొని చెరసాల పాలయ్యారు. చెరసాలు అంటే అర్థం చేసుకున్నా? చెరసాలు అంటే అర్థం ఏంటి చెప్తా కదనా? చెరసాల అంటే ఏంట్రా? జైలు. రాష్ట్రం చెరసాల అంటే జైలు. ఇంకా బందిఖానా, బందిఖానా చెరసాల పాలైపోయాడు. జైల్లో కూడా, జైల్లో కూడా పెట్టారు. మహాత్మా గాంధీ పెయిన్ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు, జైలు పాలయ్యారు. ఈయన దేవాలయాల్లోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు. హరిజనులు అంటే ఏమన్నా తక్కువ కులాల వారికి దేవాలయంలో ప్రవేశించాలని చెప్పి అంటరానితనం తప్పని చెప్పి అప్పుడు వాళ్ళకి తెలియపరిచారు. తాను ఉడికిన వస్త్రాలని ధరించేవారు. ఒడుగుట అంటే తయారు చేయడం, రాసుకోండి మీకు అర్థమయ్యే భాషలో. ఒడికిన అంటే తయారు చేసిన. ఏం చెప్తాడు ఇంకా? మహాత్ముడితో అనేక సత్యాగ్రహాలు పాల్గొని ఈయన కూడా జైలుకి వెళ్ళాడు. జైలు కూడా ఈయన కొన్నాడున్నాడు. అయితే ఈయన ఏం చేసింది ఇంకా తర్వాత ఏం చేశాడంటే, దేవాలయాల అప్పట్లో తక్కువ కులాలు వాళ్ళని రాణించేవాడు కాదనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అన్టచబిలిటీ అంటే చూసారా? అన్టచబిలిటీ ఏంటంటారా? అంటరానితనం. వాళ్ళని తాకొద్దని, వాళ్ళని పాపం చేస్తే తక్కువ కులంలో పుట్టారని, మనం పుణ్యం చేస్తే ఎక్కువ కులాల్లో పుట్టారని పుట్టామని చెప్పి భావించి ఏం చేస్తారంటే, తక్కువ కులాల వాడిని సమాజానికి దూరంగా ఉంచేసేవాడు. ఎప్పుడు కూడా చూసి ఎంత దూరం అంటే మన దేశంలో గ్రామానికి వెళ్ళిపోయి చూస్తారా? అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వంటి తక్కువ కులాలు ఉంటారు కదా, వాళ్ళని ఊరికి దూరంగా ఉంచేస్తారు. ఊరి మధ్యలో ఉండరు వాళ్ళు. ఏంటంటే ఒకప్పుడు పూర్వం నుంచి మనవాడు ఏం చేస్తారంటే, తక్కువ కులాలను దూరంగా ఉంచారు. ఎప్పుడు ఉంచకూడదు అవి, ఎందుకంటే మనమంతా మనుషులమే. చదువు సూర్యుడు ఉన్నాడు, అందరి కలిసి ఈక్వల్గా ఎండ పడుతుంది, ఎండ పడుతుందా వాళ్ళకు ఒకలాగా మనకు ఒకలా పడుతుంది, మిగిలిన వాళ్ళకి ఒకలా పడుతుందా? లేదు కదా. ఏదన్నా తక్కువ కులాలకు ఒకలాగా ఎక్కువ కులాలకు ఒకలాగా ఎండ కాస్తుందా? గాలి అందరి మీద ఒకలాగా వీస్తుంది కదా. అటువంటిప్పుడు మనుషుల మధ్య ఎందుకైతే భేదం చెప్పి ఈయన వాళ్ళలో మార్పు తీసుకొచ్చాడు. తక్కువ కులాలు అంటే హరిజనులు అనబడే వాడిని కూడా దేవాలయాల్లో ప్రవేశింపజేశారు. అందరూ దేవుని బిడ్డలే, ఎవరు కూడా తక్కువ వాళ్ళు లేదు ఎక్కువ వాళ్ళు లేదు. మనుషులు తక్కువ ఎక్కువ ఉండవు, కుల భేదాలు మత భేదాలు ఉండకూడదు అందులో ఒకటని చెప్పి నిరూపించాడు. రైట్నా? ఇంకేం చేశాడంటే తర్వాత, తాను ఉడికిన వస్త్రాలని ధరించేవాడు. వస్త్రము అంటే ఏంట్రా? బట్ట. ఇంకా గుడ్డ నచ్చా? బట్టలు గుడ్డలు కూడా అంటారు. రైట్నా? తను ఏం చేస్తాడు పొట్టి శ్రీరాము గారు, తనే తయారు చేస్తున్న బట్టలను తనే ఉడుకు తయారు చేస్తున్నవాడు. ఇంట్లో మనకి మగ్గాలంటే తెలుసు కదా, బట్టలు వేసేవి. అతనే నేర్చుకుని, అతనే వేసుకొని ఆ బట్టలని తను వేసుకునేవాడు. రైట్? తర్వాత చూడనా, ధరించేవాడు. తర్వాత 1950 మద్రాసులో బుల్సు సామూర్తి గారి ఇంట్లో ఉండి, ఎప్పుడు 1910 ఉండి 1952 వరకు ఎవరింటి ఉన్నాడు ఈయన? బులుసు సాంబమూర్తి అని చెప్పి రైట్. 1912-1952 బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఉండేవాడు ఈయన. ఈ బులుసు సాంబమూర్తి కూడా ఒకప్పుడు మనకి ఫ్రీడమ్ ఫైటర్ అయ్యి కూడా స్వాతంత్ర్య సమరయోధుడిగా చెప్పుకోవచ్చు కూడా వీడు ఇంట్లో ఉన్నారు. ఉండి చూడండి, గారి ఇంట్లో ఉండి ఆంధ్ర రాష్ట్రం వరకు నిరవధిక సమ్మెను, నిరవధిక సమ్మె, నిరవధికము అంటే ఎడదకుండా అవి అనుకుని సాధించే వరకు చేసే సమ్మె. ఇంకా ఆ సమ్మె చేయడం అంటే స్ట్రైక్ అంటాం కదా, స్ట్రైక్ చేయడమే సమ్మె చేయడం అంటారు. ఓకేనా? కాబట్టి నిరవధిక సమ్మె చేశాడు ఆయన. ఎప్పటి వరకు? 1910-1952 సాంబమూర్తి వాడు ఇంట్లో ఉన్నాడు. మొన్న ఏం చేస్తాడంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి, మేము తమిళనాడు వాళ్ళతో కలిసి ఉన్నాము, మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఈయన సమ్మె మొదలుపెట్టేశాడు. సమ్మె చేయుట, సమ్మె చేయడం అర్థం ఏంటి? ఏం రాస్తుంటారు మీరు? స్ట్రైక్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. ఏదన్నా సమ్మె చేయడం ఏం రాసుకుంటారు? స్ట్రైక్ అని రాస్తుంది ఇంగ్లీష్ రాస్తుంటారు. స్ట్రైక్, స్ట్రైక్ చేశాడు అనమాట కంటిన్యూస్గా. చూడండి, నిరవధిక సమ్మె చేశాడు. సమ్మెను మద్రాసులో ప్రారంభించాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు దీన్ని? మద్రాసులో స్టార్ట్ చేశాడు. ఆ రోజు నుండి సుమారుగా 58 కఠోర ఉపవాస వ్రతం సాగించాడు. ఈయన ఏం చేశాడు? 58
కంటిన్యూషన్కి ఆనందజనుడు కఠోరంగా ఉపవాస దీక్ష ప్రారంభించాడు. 50 రోజులు అనంతరం ఉండిపోయాడు అలానే. చూడండి, వ్రతం సాగించాడు. చేస్తూ చేస్తూ 15 అంటలు చేసుకున్నా, 15వ తారీఖు 12వ నెల అంటే ఎప్పుడురా, 12వ నెల డిసెంబర్ అనమాట. 15వ తారీఖు 12వ నెల 1952 సంవత్సరంలో ఈయన ఆ తారీఖున పుణ్యలోకాలకు చేరారు. పుణ్యలోకాలు చేరడం చనిపోయాడు. రైట్ నా, ఫలితంగా మనకు 1953 అవి వచ్చే రాస్తున్నారు నాన్న, అరవైపు రఫ్ చేస్తానే ఇక్కడ రాస్తాను. పంతొమ్మిది వందల 53వ సంవత్సరము అక్టోబర్ 1 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా మనకు సిద్ధించినది. రైట్, ఈయన ఏం చేశాడు, 1910 నుండి 1952 వరకు కూడా బురుసు సాంస్కృతి గారిలో ఉండిపోయాడు. ఉండిపోయి ఏం చేసింది ఈయన, ఇక అనేక రకాల కార్యక్రమాలు పాల్గొంటూ ఒకసారి మొదటి ఏం చేస్తుంటే, ఆంధ్ర మాట్లాడే వాళ్ళందరూ కూడాను, ఆంధ్ర భాష మాట్లాడేవాళ్ళు అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడాను మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి ఈయన ఏం చేశాడు, 58 రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్ష చేశాడు. దాంతో 15వ తారీఖు డిసెంబర్ నెల 1952 నుంచి చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత దేశం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1953 అక్టోబర్ 1వ తారీఖున సపరేట్ స్టేట్ మనకి డిక్లేర్ చేసేస్తుంది. ఇంకప్పుడు ఏం చేస్తారంటే, తెలంగాణ ప్రాంతం ఎక్కడుంది, నిజాం కింద ఉండేది కదా, అయితే ఈ తెలంగాణ ప్రాంతం కూడా నిజాం ప్రభుత్వం వెళ్ళిపోయింది. 1948లో వెళ్ళిపోయింది. ఓకేనా, నిజాం ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఏం చేస్తారు, తమిళనాడు మిక్స్ చేస్తారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వరకు తన దేహాన్ని త్యాగం చేసిన అమరజీవి ఇతడు. దేహము అంటే రాస్తున్నానా, దేహం అంటే శరీరం, శరీరం తెలంగాణ భాషలో ఏమిటో తెలుసు, శరీరాన్ని పెయ్యి, పెయ్యి తెలంగాణ రాష్ట్రంలో శరీరాన్ని పెయ్యి అంటారు, పెయ్యి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తామన్నా, శరీరము అంటాము. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు శరీరం అంటారు, తెలంగాణ పెయ్యి అంటారు. స్నానం చేసామంటే అర్థం ఏంటారు, ఇక్కడ పెయ్యడుకున్నాం అంటారు. పెయ్యడుకున్నప్పుడు అర్థం ఏంటి, స్నానం చేశారని అర్థం. ఓకేనా, రైట్. కాబట్టి ఈయన ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం వరకు తన దేహాన్ని త్యాగం చేసిన అమరజీవి ఇతడు. అమరజీవి అంటే మనం ఏం చెప్పుకున్నాం, మరణం లేనివాడు అంటే దేవుడే. ఓకేనా, అమరజీవి అంటే రాస్తుంది, మరణం లేనివాడు, మరణం లేని వాడు గుర్తుపెట్టుకోండి. త్యాగం చేస్తే ఏమవుతుంది, చనిపోయినా బ్రతికున్నాడుతో సమానం ఉంటుంది, దాన్ని త్యాగం ఉంటారు. అర్థమవుతుందా, చనిపోయిన బ్రతికున్నాన్ని త్యాగం చేసిన వాళ్ళకి మాత్రమే అదృష్టం లభిస్తుంది. అర్థమవుతుందన్నా, ఆయన చనిపోయేప్పుడు 1952 చనిపోయాడు, కానీ ఇప్పటికీ ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎవరి గురించి అయితే మనం ఎక్కువ కాలం చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు చెప్పుకున్నందున వాళ్ళు బ్రతుకున్నట్టు లెక్క. రైట్నా, ఈయన చేసిన త్యాగం వల్ల దేహాన్ని త్యాగం చేసి అమరజీవితలు ఈ ఉపవాస దీక్షను క్రమశిక్షణ అంటే డిసిప్లైన్ అంటాం. క్రమశిక్షణ అంటే అదేంటారా, డిసిప్లైన్. మనోబలము, మనోబలము అంటే ఆత్మస్థైర్యం. మనోనిశ్చత, నిగ్రహం. సాత్విక సంపత్తి, సాత్వికంతో, సాత్విక సంపత్తి అంటే సత్వగుణమును కలిగి ఉండడం, అంటే ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండడం అంటారు. చాలా పెద్ద పెద్ద పదాలు ఇచ్చారు మీకు. తర్వాత చూడండి, పట్టుదలతో సాధించారు, అనుకుని సాధించవలసిన విడిచిపెట్టకుండా పట్టుదల అంటారు. ఓకేనా, ఏం చేశారైనా, క్రమశిక్షణ, డిసిప్లైన్ తెలియాలి ఫస్ట్. తనను కంట్రోల్ చేసిన కెపాసిటీ ఉండాలి. రెండోది మనోబలము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తన మీద తన నమ్మకం, నేను చేయగలనే నమ్మకం. మనోనిశ్చత, మనస్సు కంట్రోల్లో ఉండడం. సాత్విక సంపత్తి, రాసుకోండి, సత్వగుణాన్ని కలిగి ఉంటాడు, అంటే ఎప్పుడు కూల్గా ఉంటాడు, పీస్ఫుల్గా ఉంటాడు. అందులో ఊరు గురించి కోపడిపోవడం, అరే చేయడం, గ్యాడ్ లాంటివి చేయాలన్నమాట. ఓకేనా, ఇవి వీటి ద్వారా పట్టుదలతో సాధించారు. అందుచేత మనిషి పోయినా అమరజీవి చేతిలో మిగిలిపోయారు. ఆయన చనిపోయినప్పటికి కూడా ఆయన అమరజీవి లాగా ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయారు. అందుకని మనకి ఎక్కడ పొట్టి శ్రీరాముడు విగ్రహాలు కనపడతాయి కదా,
రోడ్డు మీద మనకి వెళ్తున్నట్లయితే పెద్ద పెద్ద కమాన్లను విగ్రహాలు పెట్టుంటారు, ఆయన నిలబడిపోయి ఉంటాడు. ఇలా సేమ్ ఉంటారు పిక్చర్ కదా, ఇలా ఉంటాడు. కింద దోవతి కట్టుకుని పైన స్తోత్రయం వేసుకుంటాడు, పైన ఒక టవల్ ఆట వేసుకుంటే ఇంక వేసుకుంటాడు, నిలబడి ఉంటాడు. పైన పిల్లకు ఉంటుంది, ఓకేనా? మీరు కనపడితే మీకు అర్థం, కింద రాస్త బోర్డు ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటి మహనీయుల చరిత్రను చెప్పుకోవడం కూడా అదృష్టం ఉండాలి, రైట్నా? ఓకేనా? కాబట్టి ఇంతతో మనకి లెసన్ కంప్లీట్ అయిపోయింది అన్న. రేపు క్లాస్ ఏం చేద్దామంటే ఇవి చేయండి, రేపు చెప్పుకుందాం, రైట్నా? కాబట్టి నేటికి స్వస్తి.